చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆయన పుట్టినరోజు. ఆయన ఎప్పుడు కూడా అభివృద్ధి గురించి ఆలోచిస్తాడు. ఈ నియోజకవర్గంలో రోడ్లు అంటూ వేశారంటే ఆయన టైంలోనే సిమెంట్ రోడ్లు వేశారు. పోతే భవిష్యత్తులో కూడా ఇప్పుడు చూస్తే ఉప్పులు పప్పులు నూనెలు అన్ని ధరలు పెరిగిపోయాయి, గ్యాస్ ధరలు పెరిగిపోయాయి, ఇక మగవాళ్ళు తాగే లిక్కర్ రేట్లు పెరిగిపోయాయి. వాళ్ళు సంపాదన పెరగలేదు కానీ మీరు వాడుకునే ఖర్చులు పెరిగిపోయినాయి, అట్లానే ఆర్టీసీ ఛార్జీలు పెరిగిపోయినాయి, ఇలా మరి ఇంటి పన్నులు పెరిగినాయి, ప్రతిదీ పెరిగిపోయింది. ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారని ఆలోచన చేస్తే మనం సంక్షేమం ఒక భాగం అయితే అభివృద్ధి కూడా ఒక భాగంగా ఉండాలి. ప్రజల జీవితాలు కష్టాల్లో ఉన్నాయి ఈరోజు. అందులో అందుకని సూపర్ సిక్స్ అని 6 పథకాలు తీసుకొచ్చారు బాబు గారు. మొట్టమొదట మీరు గతంలో మీకు తెలిసి ఉంటుంది దీపం పథకం తీసుకొచ్చి ఆడపిల్లలు కట్టె పొలాలతో ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఆ రోజు దీపం పథకాన్ని తీసుకొచ్చి పల్లెటూర్లలో పేద కుటుంబాలకు కూడా గ్యాస్ సిలిండర్లు ఆ రోజు 6,000-8,000 బ్లాక్లో ఉండేదన్నమాట మన కనెక్షన్ కావాలంటే. ఆ రోజు దీపం పథకాన్ని తీసుకొచ్చారు. ఈరోజు మీకు ప్రతి కుటుంబానికి 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తారు. ఒకటి. రెండోది, మీ కుటుంబంలో ఎంతమంది ఆడబిడ్డలు ఉన్నా, 18 సంవత్సరాలు నిండిన ఆడబిడ్డలు ఎంతమంది ఉన్నా నెలకి 1500 ఇస్తారు. అంటే మీ కుటుంబంలో ఇద్దరున్నా 3 ఆడబిడ్డల వరకు అది తల్లి అరే మహాశక్తి కింద ఆడవాళ్ళని గౌరవిస్తూనే 1500 ఇస్తారు. అమ్మఒడిలో ఇద్దరున్నా 3 ఎంతమంది ఉన్నా 13,000 కాదు 15,000 ఇస్తారు. మరి ఇద్దరుంటే మీకు ఒక బిడ్డకి డబ్బులు కడితే ఇంకొక బిడ్డకి ఎట్లా? తల్లి భరించగలిగిన వాళ్ళు భరించలేని వాళ్ళ పరిస్థితి ఏంటి అనే దానికోసం 15,000 ప్రతి బిడ్డకి మీరు చదువుకోవడానికి బిడ్డలకి ఇస్తారు. అట్లాగే ప్రతి ఇంటికి కూడా, పోయినసారి సిమెంట్ రోడ్లు ఎట్లయితే యొక్క ప్రాతిపదికన వేసామో ఈసారి ప్రతి ఇంటికి కూడా నీటి కొళాయి ఏర్పాటు చేస్తారు. కొళాయి కనెక్షన్ ఖర్చు మీరు ఇవ్వాల్సిన పని లేదు. మున్సిపాలిటీల్లో లంచాలు ఇవ్వాల్సిన పని లేదు. ప్రతి ఇంటికి కూడా నీటి కొళాయి ఏర్పాటు చేస్తారు. ఆర్టీసీ ఛార్జీలు పెరిగిపోయినాయి, పనులకు పోయే ఆడవాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి కూడా బస్సు ఫ్రీగా ఇస్తారు జిల్లా వరకు. ఇవి మీ అందరి కోసం చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. అవ్వాతాతలు పెద్దోళ్ళు ఉన్నారు వాళ్ళకి 200 పెన్షన్ 2,000 చేసింది 5 చంద్రబాబు నాయుడు గారు చేసినారు. తెలుగుదేశం పార్టీ 30 రూపాయలతో ఆ రోజు ఎన్టీ రామారావు గారు పెన్షన్ పథకాన్ని ప్రవేశపెడితే దాన్ని రాజశేఖర రెడ్డి గారి హయాంలో 200 దాన్ని 200 నుంచి 2,000 అంటే 10 రెట్లు పెంచాడు. ఈరోజు దశల వారీగా 250 పెంచుకుంటూ వచ్చి 3,000 దాన్ని రేపు 4,000 పెన్షన్ వస్తుంది పెద్దవాళ్ళకి. 50 సంవత్సరాలు నిండిన వాళ్ళందరికీ కూడా బీసీ వర్గాలందరికీ కూడా ఎస్సీ ఎస్టీలందరికీ కూడా పెన్షన్ 50 నిండిన వాళ్ళకి ఇస్తారు. వికలాంగులు ఎవరన్నా ఉంటే వాళ్ళకి 6,000 పెన్షన్ ఇస్తారు. వాళ్ళు పనికి కూడా పోలేరు కాబట్టి. ఇట్లా మీ పిల్లలు ఎవరన్నా ఇంటర్మీడియట్ చదువుకొని తర్వాత చదివిటం చేత కాలేదనుకోండి, వాళ్ళకి బ్యాంకు ద్వారా రుణ సదుపాయం కలగజేస్తారు. వాళ్ళు ఎంతవరకు చదువుకుంటే అంతవరకు మీరు చదివించుకోవడానికి బ్యాంకులు మీకు సహాయపడతాయి. డబ్బులకి వడ్డీ మాత్రం ప్రభుత్వం కడుతుంది. వాళ్ళు ఉద్యోగస్తులై ప్రయోజకులైన తర్వాత దాన్ని దశలు క్రమంగా కొంచెం వాళ్ళ జీతాల్లో కట్టకుండా పోతా ఉంటుంది. ఎందుకంటే పిల్లల ఆశలు అక్కడితో ఆగిపోకూడదని ఆశలకు రెక్కలని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని లేద విద్యార్థినులు ఇంటర్మీడియట్ తర్వాత పై చదువులు చదవాలనుకోండి ఇబ్బంది పడే వాళ్ళకి కోసం అది చేస్తా ఉన్నారు. మీరు అనుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కుతున్నాడు అని. 18,000 బటన్ నొక్కితే వచ్చేది 50 రూపాయలు రోజు. కానీ మన ఇంట్లో ఒక లిక్కర్ తాగా అని అంటే ఆయన దగ్గర మన దగ్గర నుంచి కొట్టేసేది 250 రూపాయలు. ఈ 250 మగవాడు ఎక్కడ ఖర్చు పెడుతున్నాడో ఏం చేస్తున్నాడో మీకు తెలియదు.
అంటే నెలకి 200 రూపాయలు కనీసం వేసుకున్న సంవత్సరానికి 72,000 రూపాయలు మీ దగ్గర దోచుకుంటున్నారు. మీకేమి ఇస్తున్నారు? పెన్షన్ గతంలో ఉన్నది, కాబట్టి 1,000 రూపాయలు పెంచారు. అది కూడా 250 చొప్పున పెంచారు. మరి మిగతా ఫీజు రియంబర్స్మెంట్ మీరు 500 తీసుకొని పోతే కొట్టుకి ఇట పట్టుకొని వస్తున్నారు, ఒక చేత్తోటే పట్టుకొని వచ్చేమని. ఫీజు రియంబర్స్మెంట్ అది పాత పథకమే. స్కాలర్షిప్ని విద్యాదీవెనని వసతి దీవెనని మార్చాడు. ఇవన్నీ ఏంటంటే పేర్లు మార్చారు, కాదు పాత పథకాలే. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన కార్పొరేషన్లకి మరి ఆ రోజు ఫండింగ్ ఉండేది. ఈ ఫండ్ మొత్తం కూడా డైవర్ట్ చేశాడు. 100,00,000 రూపాయలు ప్రజలకు రావాల్సిందని డైవర్ట్ చేశాడు. ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మేము బిడ్డలకు భవిష్యత్తు ఉండాలంటే చంద్రబాబు గారు పరిపాలన అనుభవం, ఈ రాష్ట్రం విడిపోయిన రాష్ట్రం, లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని వచ్చి మరి ప్రజలందరినీ కూడా మళ్ళీ ఈరోజు రాష్ట్రానికి రాజధాని లేదు, చంద్రన్న భీమా లేదు. ఎవరన్నా మరీ ఇబ్బంది అయిన వాళ్ళు అన్నా క్యాంటీన్లో భోంచేసే వాళ్ళకి ఇలా అన్నా క్యాంటీన్లు రద్దు చేశారు. పేదవాడికి పట్టేది అన్నం పెట్టేది, అందరూ మీరు తింటారని కాదు, ఏ దిక్కు లేని వాళ్ళు ఉంటారు, పనికి పోతారు ఆడ 5 రూపాయలు ఇచ్చి ఆడ అన్నం తినేవాళ్ళు. సరే ఆ పూట కడపమంట, ఇంటికి వచ్చినాక మీరేం వండుకుంటారు అలాంటివి రద్దు చేశారు. ఏం చేస్తున్నాడు? బటన్ నొక్కుతున్నాడు. ఏం బటన్ నొక్కుతున్నాడు ఆయన? మన దగ్గర ఏదో అంటారు చాక్లెట్ ఇచ్చి నెక్లెస్ గా చేసినాడు అన్నట్టుగా ఉందన్నమాట. ఆ మత్తులోంచి బయటపడ చాక్లెట్లో మత్తు కలిపి ఇచ్చి నెక్లెస్ వలుచుకొని పోతాడు దొంగ. అట్టానే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆర్థిక నేరగాడు, ఈ రాష్ట్రాన్ని రాజు ప్రజలని దోపిడీ చేస్తూ ఈరోజు నేనేదో ఇచ్చానని చెప్పుకుంటున్నాడు. అన్నీ పెరిగిపోయినాయి. రిజిస్ట్రేషన్ మీకు కాస్త జాగా ఉండి అదేదో రిజిస్ట్రేషన్ చేసుకొని 20% దాటిపోయింది రిజిస్ట్రేషన్ ఛార్జీ. ఇసుక రేట్లు పెరిగిపోయినాయి, సిమెంట్ రేట్లు పెరిగిపోయినాయి. ఎట్లా పేదవాడు ఇల్లు ఎట్లా కట్టుకోవాలా? ఆ రోజు అయ్యో తిక్కు ఇల్లు కనపడతాయి కదా మమ్మీ, పోయేటప్పుడు 90% పూర్తయింది. అవన్నీ పేదల కోసం బాబు గారు 1,000 ఇల్లు పైన 1,100 ఇల్లు అడగాడు. 28 ఇల్లు కట్టిస్తే 10% వర్క్ పూర్తి చేయకుండా ఎట్టనే పాడు పెట్టారు. ఎవరి కోసం? పేదవాళ్ళ కోసం కదా. నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు కబుర్లు చెప్పడం కాదు. మరి ఏం రోగం వచ్చింది? ఆ 2,800 ఇళ్ళు మరి జనాలకి చెందాల్సినవి, రేపు మళ్ళీ ఏమొస్తున్నాయి? మీరు నెలకి ఇంత కట్టాల్సిందే అని చెప్పేసి మళ్ళీ ఆ బిల్లులు పంపిస్తాం. అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మనకి మన బిడ్డలకి మన రాష్ట్రానికి భవిష్యత్తు కావాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. ఇళ్ల స్థలాలైనా ఇల్లైనా 25 లక్షల ఇల్లు కట్టిస్తానని చెప్పేసి ఒక ఇల్లు కట్టించిన పాపాలు పోలేదు. ఇక్కడ మాచర్ల పీడబ్ల్యూడీ కాలనీలో ఎంతోమంది ఎస్సీ బీసీలు అందరూ ఉండారు. ఎవరెవరో ఊర్ల నుంచి తీసుకొచ్చి వాళ్ళ అనుచరులందరికీ స్థలాలు ఇచ్చుకున్నారు. టౌన్లో ఉండే వాళ్ళందరూ చేసేపు ఏడో పెద్ద కాలం కట్టడం బాగుందని ఇచ్చారు. ఇది పరిస్థితి అమ్మా, మీరు తెలుసుకోవాలి. మర్చిపోయా తల్లి బాగా గుర్తు చేశావు. 8 సార్లు 9 సార్లు కరెంటు బిల్లు పెంచాడు ఈయన. ఒక్క 5 సంవత్సరాలలో ఈయన అధికారంలోకి వచ్చి 9 సార్లు కరెంటు బిల్లులు పెంచాడు. వచ్చేది 400 మేము కాల్చుకునేది, మాకు వేసేది 992 రూపాయలు వేస్తున్నారు. మరి ఇవన్నీ కూడా మీకు ఆడవాళ్ళకి మీకు తెలుసు, రోజు ఆ బిల్లులు కట్టేటప్పుడు చూసేది మీరు కాబట్టి ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. మళ్ళీ అందరూ కూడా సైకిల్ కొత్తగా. ఇంకొకటి ఏంటంటే మనకు ఒక మంచి ఎంపీ గారు వచ్చారు, లావు కృష్ణదేవరాయలు గారు ఒక ఎంపీ గారు వచ్చారు. ఆయన అభివృద్ధి ఏ విధంగా చేయాలి ఈ రాష్ట్రాన్ని అని ఆలోచించారు. కౌన్సిలర్ గారికి చెప్పాం మున్సిపాలిటీలు వెళ్ళి కరెంట్ ఆఫీస్లో వెళ్ళి కంప్లైంట్ డబ్బులు అడుగుతున్నారు, కానీ ఆ లైన్ మా వక్కింటి వరకు ఆపేశారు, మొత్తం మార్చారు, మా వక్కింటి వరకు ఆపారు. స్లాబ్ వేసుకున్నా అన్నా కానీ తీయట్లేదు. పథకాలు కట్ అంటున్నారు మీ అన్న, ఎంత మందికి పథకాలు వస్తున్నాయి?